మహిళల జీవన స్థితిగతులను మార్చడంతో పాటుగా స్వయం సాధికారత వైపు వారిని తీసుకువెళ్లే దిశలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతూ 10వ సంవత్సరంలో అడుగుడిన సందర్భంగా మీ అందరికీ మెప్మా శుభాకాంక్షలు. ఈ దశాబ్ద కాలంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా పట్టణ ప్రాంతంలోని మహిళలకు, వీధి వ్యాపారులకు అండగా ఉంటూ ఆర్థిక పరమైన భరోసా కల్పిస్తూ వారి జీవితాలకు ఒక భద్రత కల్పిస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ 2007 సంవత్సరంలో ప్రారంభించినప్పటికీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం వడ్డీలు కట్టలేక నానా అగచాట్లు పడుతున్న మహిళలు, వీధి వ్యాపారులు, స్వయం సహాయక మహిళా సంఘాల జీవన విధానాన్ని మెరుగుపరచడం కోసం చేస్తున్న కృషి అనన్య సామాన్యమైంది కాదు. ఇందులో భాగంగా ఈ దశాబ్ద కాలంలో అధిక వడ్డీతో పడుతున్న నానా ఇబ్బందులను తొలగించి జగిత్యాల మెప్మా ద్వారా సుమారు 2000 స్వయం సహాయక మహిళా సంఘాలలో బ్యాంకుల చేయుతతో 1863 మహిళా సంఘాలకు సుమారు 86 కోట్ల రూపాయల ఆర్థిక పరమైన చేయుత కల్పించిన ఘనత మన ప్రభుత్వందే. ప్రతి సంఘానికి 20 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. అంతేకాకుండా పట్టణ ప్రగతిలో వీధి వ్యాపారులకు సైతం ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రభుత్వం అన్ని వర్గాలతో పాటు వీధి వ్యాపారులను కూడా చిన్నచూపు చూడకుండా వారికి ఆర్థిక పరమైన సహకారం అందిస్తూ భరోసా కల్పిస్తుంది. ఇందులో భాగంగా మొదటి దశలో 10,000 రూపాయలు 4,215 మందికి, రెండవ దశలో 20,000 రూపాయలు చొప్పున 1377 మందికి మరియు మూడవ దశలో 50,000 రూపాయలను 360 మంది వీధి వ్యాపారులకు అందించి వారి ఆర్థిక అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పవచ్చు. అలాగే కిశోర బాలికలతో పాటుగా మహిళలకు ఋతుస్రావ సమయంలో ఏర్పడే ఇబ్బందులను అధిగమించడానికి ఇంటింటికి మెప్మా మహిళలు వెళ్లి ఆయా అంశాలపై అంగన్వాడీ ఆశాల సహకారంతో వైద్యపరమైన సలహాలు, శారీరక ధర్మంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇక ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా మహమ్మారి సమయంలో కూడా మెప్మా మహిళలు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఇంటింటికి వెళ్లి వీధి వ్యాపారులను గుర్తించి వారిని ఎంపిక చేసి మెప్మా ద్వారా ఆర్థిక పరమైన సహకారం అందించిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వందేనని చెప్పవచ్చు. ఇక మేము సైతం అంటూ మెప్మా మహిళలు మున్సిపల్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు కావడం, ఇటీవల ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళా కార్యక్రమంలో అవసరమైన మహిళలకు ఉచిత వైద్య పరీక్షల కోసం ఆరోగ్య కేంద్రాలకు తీసుకువెళ్లడం, మహిళా సంఘాల అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు ప్రతి నెల సమావేశాలు నిర్వహించడం, మొదటిసారిగా వరిధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణ, కంటి వెలుగు, ఆరోగ్య లక్ష్యం లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ మహిళల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తూ ఆర్థిక స్వావలంబన దిశలో పట్టణ ప్రాంతంలోని మహిళలకు భరోసా కల్పించడమే కాకుండా సామాజిక పరంగా కూడా చైతన్యవంతులను చేయడమే మన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా లక్ష్యం.